నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నా. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఇలా కాపాడబడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లు అమలు జరగాలంటే, గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, ఇవాళ అప్పులు తీరాలంటే కేంద్రంలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రం ఇచ్చే నిధులను మొత్తం దారి మళ్ళించింది, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేసింది, కేంద్రం నుంచి సహకారం చేస్తానన్నా కూడా అప్పటి ప్రభుత్వం దాన్ని వినియోగించుకోలే. ఇది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క మంత్రులే చెప్పారు. కాబట్టి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఇవాళ ఆజమాయిషి ఉండాలంటే, కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్ళకుండా ఉండాలంటే, కేంద్రం ద్వారా అదనంగా ఇంకా లబ్ధి పొందాలంటే, తెలంగాణ రాష్ట్రం అప్పులు తీరాలంటే, పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే, పార్లమెంట్ ఎన్నికల్లో, సరే అసెంబ్లీలో ఏ రిజిస్టర్ అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాలు గెలిపిస్తే, ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది, అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మాకు ప్రజలు ఓట్లు వేయకుండా కూడా, అనుకున్న స్థాయిలో ఓట్లేసి గెలిపించకుండా కూడా, అనుకున్న స్థానాల్లో ఎమ్మెల్యే సీట్లు రాకుండా కూడా, పార్లమెంట్లో మాత్రం మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, దేశాన్ని కాపాడాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఉంది కాబట్టి, ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సభ్యులను అత్యధిక స్థానంలో గెలిపించారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా న్యాయం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి అభివృద్ధి చాలా అభివృద్ధి ఆలోచన వంటి ప్రజలందరూ కూడా, ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా, మీరు వాస్తవాలు ఆలోచించండి. శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పించరు, దాన్ని శిరస వహించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదం అందరి మీద ఉంది. కానీ ఇప్పుడున్న రాష్ట్రము నెక్స్ట్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా ఏర్పడేది, బీఆర్ఎస్ఆ అది మూసినది చేసినట్టే. కానీ తెలంగాణ నెక్స్ట్ ఏర్పడేది బీజేపీ ప్రభుత్వం ఏర్పడే సర్వేలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే కాంగ్రెసు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా అందరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అప్పుల గురించి కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయ జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా తీసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను ఎక్కువ స్థానంలో గెలిపిస్తే ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి అన్ని పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ డిమాండ్ అని